సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు కోర్టులు ఆఖరి అవకాశంగా ఉండాలన్నారు సీజీఐ ఎన్వి రమణ. హైదరాబాద్ లో జరిగిన ఐమాక్ కాంక్లేవ్ లో సీఎం కేసీఆర్ తో కలిసి పాల్గొన్న ఆయన పెద్ద పెద్ద సమస్యలను కూడా సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. సిటీలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి. సరే సీజీఐ వ్యాఖ్యలు అంటే ఆర్బిట్రేషన్ న్యాయ వ్యవస్థలో సాధ్యమయ్యే పని అంటారా? ఇది ఎంతవరకు ఆర్బిట్రేషన్ న్యాయ వ్యవస్థను ప్రజలకు దగ్గర అవుతుంది అంటారు సార్? అంటే న్యాయ వ్యవస్థలో కాదు, ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తి న్యాయ వ్యవస్థకు ప్రత్యామ్నాయమైన వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థలో భాగంగా కన్నా కూడా ఇది ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగా మనం చూడాలి. ఆల్టర్నేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అంటారు, అంటే ప్రత్యామ్నాయంగా వివాదాల పరిష్కారం. ఎందుకు అంటే ఒకటి కాస్ట్ ఆఫ్ జస్టిస్, సో న్యాయం ఖరీదు చాలా ఎక్కువైపోయి కోర్టులకు వెళ్ళాలంటే లాయర్ల ఫీజులు చెల్లించుకోవాలి, ఏళ్ళ తరబడి కేసులు నడుస్తూనే ఉంటాయి. అందుకే ఒక సామెత ఉంది, గెలిచిన ఓడిన వాడు కోర్టులో ఏడిస్తే గెలిచిన వాడు ఇంటికి చేరుస్తాడు. అందువల్ల ఓడినా గెలిచినా ఓటున ఏడిపోయితే తప్పదు. అందువల్ల జీవితంలో కోర్టుకు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడకూడదు అని చాలా మంది భావిస్తారు. సో అందువల్ల కాస్ట్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అని పలికి వాళ్ళ అన్న మాటలు మనం గుర్తు తెచ్చుకోవాలి. కోర్స్ జస్టిస్ అరీడ్ ఇస్ ఆల్సో జస్టిస్ బరీడ్ అంట. సో జస్టిస్ డిలే అవుతున్నది ఇవాళ కోర్టుల కేసుల్లో పెండింగ్ ఉన్నది. కారణం ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఏళ్ళ తరబడి వేకెన్సీస్ ఉన్నాయి. సో న్యాయ వ్యవస్థలో అనేక లేయర్స్ లో కూడా ఈ పెండింగ్ కేసులు మీకు కోర్టులలో ఉన్నాయి. సో ఈ పెండింగ్ కేసులు అన్ని చివరి వరకు పూర్తి కావాలంటే బహుశా 20 ఏళ్ళు పడుతుందో, 30 ఏళ్ళు పడుతుందో, 50 ఏళ్ళు పడుతుందో తెలియదు. 10 పదేళ్లుగా 20 ఏళ్ళుగా కూడా కేసులు పెండింగ్ లో ఉంటాయి. 100 ట్రయల్ పాపులేషన్ ఉంటున్నారు, అంటే విచారణ జరుగుతూ విచారణ పూర్తి కాకుండా శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లిటిగేషన్ సంస్కృతి పెరుగుతుంది, అంటే ప్రీతికి మాటకి కోర్టుకు వెళ్ళడం కేసులు పడేయడం అనేది పెరుగుతుంది. సో ఇది ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే కోర్టు ఆవల వివాదాలకు ఒక సంతృప్తికరమైన పరిష్కారం ఏమైనా దొరుకుతుంది. అందుకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నది ఏంటంటే తీర్పులు చెప్పడం అనేది నల్లకోటు వేసుకున్న న్యాయమూర్తులే కాదు, సమాజంలో గౌరవం ఉండి మంచి చెడుల మధ్య విచక్షణ ఉండి న్యాయము అన్యాయాల మధ్య తర్కంతో చూడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు చాలా మంది పెద్ద మనుషులు ఉంటారు. అందువల్ల ఉభయులు గనక అంగీకరించే పెద్ద మనుషులు ఉంటే దాన్ని అక్కడ పరిష్కరించుకోగలిగితే కోర్టుల పైన ఒత్తిడి తగ్గుతుంది, ప్రజలు కూడా ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి పెండింగ్ కేసుల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అల్టిమేట్ గా ఎవరికి లాభం ఉండదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉదాహరణకు మీరు ఒక అపార్ట్మెంట్ కొంటారు, ఒక బిల్డరు మీకు ఇస్తానన్న ఫెసిలిటీస్ ఇవ్వరు, మీరు కోర్టులో కేసేస్తారు, ఏం లాభం? 20 ఏళ్ళ తర్వాత కనుక కోర్టు అనుకూలంగా తీర్పు చెప్పింది మీకు, 20 ఏళ్ళ తర్వాత మీకు అసలు తీర్పు వచ్చే ప్రయోజనం ఏంటి? ఇదో నేను అన్నట్టు ఇల్లు కట్టలేదు, ఈ 2 గోడలు సరిగా కట్టలేదు అంటే 20 ఏళ్ళ తర్వాత 2 గోడలు కట్టాల్సి ఉండే అని కోర్టు తీర్పు చెప్తే ఏమో. ఇటీవల ఢిల్లీలో ఒక అపార్ట్మెంట్ విషయంలో ఎమినిటీస్ విషయంలో ఇదే జరిగింది. సో 20 ఏళ్ళ తర్వాత ఆ తీర్పు వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. సో అందువల్ల బహుశా తండ్రి సమయంలో కోర్టులకు కేసేస్తే కొడుకో మనమ టైంలో తీర్పు వస్తుంది. సో అందువల్ల దానికన్నా కూడా ఆ బిల్డర్ అలాగే ఈ అపార్ట్మెంట్ కొన్న కస్టమర్ ఇద్దరు కూర్చొని ఒక మధ్యవర్తి దగ్గర పరిష్కరించడం చూపెట్టుకున్నారు, ఇద్దరికీ అది క్షేమదాయకంగా ఉండొచ్చు, విన్ విన్ సిచ్యువేషన్ గా కూడా ఉండొచ్చు, లేకపోతే అల్టిమేట్ గా ఎవరు లాభం? సో అందువల్ల ఆ రకమైనటువంటి ఆల్టర్నేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం ప్రత్యామ్నాయంగా వివాద పరిష్కార వ్యవస్థలు కనుక ఏర్పడితే డెఫినెట్ గా కోర్టుల పైన కొంత ఒత్తిడి తగ్గుతుంది, అది ప్రజలకు సత్వర న్యాయం ఇవ్వడానికి అడ్మినిస్ట్రేషన్ జస్టిస్ కూడా అది ఉపయోగపడటానికి అవకాశం. లేకపోతే ఏమవుతుంది, మరి మీరు సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా చూడండి, హై ప్రొఫైల్ కేసులోమో తొందరగా తీసుకోండి, అన్నం గోస్వామికి ఒక్కరోజులో బయలుదొరుకుతుంది, కానీ ఏళ్ల తరబడి 100 ట్రయల్స్ గా కోర్టుల్లో మగ్గుతున్న హక్కుల కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అందువల్ల సమాజంలో పలుకుబడి ఉన్న వారికి
సమాజం పై ప్రభావం చూపేటటువంటి కేసులమో తరతగతర పరిష్కారమయ్యే అవకాశం సో అందువల్ల ఇది ఎలిటిజం కూడా కోర్టు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ లో ప్రవేశించేటువంటి అవకాశం కూడా ఉంది అందువల్ల వీటన్నిటికీ ఒక పరిష్కారం ఏంటంటే వీలైనంత త్వరగా వీలైనంత మెరుగైన న్యాయాన్ని ప్రజలకు అందించడానికి ఈ మధ్యవర్తిత్వ వ్యవస్థను ఉపయోగపడితే సంతోషం ఎక్కువ రైట్ సార్ థాంక్యూ సో మచ్ సార్ ఇవాల్టి ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించినందుకు ఇది ఇవాల్టి న్యూస్ అనాలసిస్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్ నమస్తే दिल